కార్యార్థిన దాక్షిణ్యం కర్తవ్యం పని వాడు అనవసరంగా మొహమాట పడకూడదు జ్ఞాత్వా జ్ఞావా కార్యమారభేధ తనకి ఎంత శక్తి ఉందో తెలుసుకుని పని ప్రారంభించాలి యహ సంసది పరదోషం శంసతి స్వదోషో బహుత్వమేవ పది మందిలో ఇతరుల దోషాలని గురించి చెప్పేవాడు తనలో ఉన్న దోషాలను చెప్పుకున్నవాడవుతాడు ఎంత చక్కటి సూక్తో చూడండి నాత్మానవతాం కోప తనను తాను అదుపులో ఉంచుకోలేని వాణి కోపం తననే నశింపజేస్తుంది ప్రాప్తం సత్యవతాం సత్యమే పలికే వాళ్లకి లభ్యం కానిదంటూ ఉండదు ఈరోజు ఈ సూక్తులతోటి మనం శ్రీశ్రవణం ఛానల్లోకి చాణక్యుడి కథలోకి ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట నిన్నటి వరకు మనం ఈ అరిస్టాటిల్ ప్రోత్సహించగా ఎవరు అలెగ్జాండరు భారతదేశానికి దండయాత్ర చేయడానికి నిశ్చయించుకున్నాడు అక్కడి నుంచి ఏమేమి తీసుకురావాలో అరిస్టాటిల్ ఆయనకి బోధించాడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసారు అక్కడ మన తక్షశిల యూనివర్సిటీకి కళ్యాణ స్వాముల వారికి ఈయన అందించిన థీసిస్ అర్థశాస్త్రం గురించి ఏమి అభిప్రాయం చెప్తారో అన్న దాని మీద మనకి ఇక్కడ డిస్కషన్ అవుతోంది కదా అయితే అప్పుడు ఆయన అన్నారు ధర్మ సహితం అని ఒక వర్డ్ యూస్ చేశారు మన చాణక్యుల వారు ఈ ధర్మ సహితం ఏమిటయ్యా ధర్మరహితము ధర్మహితము అన్నది విన్నాం కానీ ఇదెక్కడ వర్డ్ తీసుకొచ్చావు నువ్వు అంటూ ఆయన ప్రశ్నించగా దానికి సమాధానం చెప్తున్నారు మన చాణుక్యులు వారు ఏమిటో అది విన్నాం ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు పురుషార్థాలు కదా ఇందులో కామము మోక్షముల్లో కామశాస్త్రం గురించి సరియైన శాస్త్రాలే లేవు నాకు వీలు కుదిరితే మా మాతామహుల గోత్ర ఋషి శ్రీవస్తనామాంకితమైన వాత్సాయనామంతో కామశాస్త్ర గ్రంథాన్ని కూడా రచిస్తాను మోక్షానికి సంబంధించి ఇప్పటికీ మన పూర్వుల నుంచి నేటిదాకా ఎందరో లెక్కలేనని గ్రంథాలు రచించారు కనుక వాటి కొరత లేదు ఇహ ధర్మ అర్థాలలో అర్థశాస్త్రానికి సంబంధించి వేదకాలం నుండి ఇప్పటి వరకు అంబీయులు అవసానసులు ఇలాంటి వాళ్ళు ఆ తర్వాత ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు చాలా గ్రంథాలు రాశారు వీరందరూ పూర్వధర్మం ఆధారంగా తమ అర్థశాస్త్రాలని రచించారు కానీ కానీ అంటూ వెంటనే మధ్యలో కుతూహంగల ఏమిటి చెప్పేస్తున్నాడైనా అని ఇందు శర్మ ప్రశ్న వేశాట చాణక్యుడు అతడి వైపు భావరహితంగా చూస్తూ ఆనాట ధర్మార్థములు నేటి కాలానికి ఆచరణ యోగ్యములు కావని వాటిలో చాలా మార్పులు అవసరమని నాకు అనిపించింది అన్నట్ట కళ్యాణస్వాములు వారు అంటే ఆ పెద్ద ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా ఆయన ఒక్కసారిగా త్రుళ్ళిపడి మార్పులా ధర్మానికి మార్పులా అన్నట వెంటనే చాణుక్యులు వారు అంత స్థిరంగానూ మార్పులే మార్పు అనివార్యం కానీ మూల ధర్మం మారదు ఎలాగంటే ధర్మమునకు మూలము అర్థము కనుక స్థానమునందున్న ధర్మము నా చేర్పునందు స్థానాన్ని ఆక్రమించి ఉన్న అర్థము స్థానాన్ని ఆక్రమించింది అంటూ ఆయన ముగించట ఇక కామమోక్షాలేటూ తృతీయ స్థానాలే కనుక వాటి జోలికి నేను వెళ్ళను మార్పులన్నీ ఈ ప్రథమ స్థానాలందే మన పూర్వులు ధర్మానుష్టానానికి ఉత్తమ మార్గాలు చూపించిన మాట యథార్థం అంటే నిజమే ఆనాటి కాలానికి అవి యోగ్యాలు అవి సరిపోతాయి కాబట్టి అలా చూపించారు కానీ కాలానుగతంగా వాటి అర్థాలు మారిపోయాయి బోధకుల నిర్లక్షణం కారణంగా నాటి ధర్మ మార్గాలు నేటి దుర్గమ మార్గాలు అయిపోయాయి నేడు వాటిని అనుసరించడం కంటే పూర్తిగా విసర్జించడమే మేలనుకునేవారే ఎక్కువ అందుకే ధర్మానికి అర్థం మార్చాల్సిన అవసరం ఏర్పడింది ఏమిటి మూలధర్మం మారదా అర్థం మాత్రం మారునా ఇదెలాగా అంటూ కళ్యాణస్వామి ఈయనని ప్రశ్నించారట అంటే ధర్మం యొక్క మూల సూత్రం యథాతథమే స్వామి వేదకాలమున ధర్మశాస్త్రమును ఎవరిని రచించారు మనకి మనో రచించాడు తర్వాత నేటి వరకు ఎందరో మహాపురుషులు దానికి భాషలు రాస్తూ వచ్చారు అంటే ట్రాన్స్లేషన్ లాగా రాస్తూ వచ్చారు ఈ కాలక్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యాఖ్యానించడం చేత కుహనా పండితుల చేతుల్లో పడి మూలధర్మ సూత్రాలు అర్థాలు తారుమారవయి అర్థాలు తారుమారయ్యాయా నువ్వు నిరూపించగలవా ఒక ఉదాహరణ చెప్పగలవా అని అడిగేట కళ్యాణస్వామి చిత్తం ఈజీగా చెప్పగలను అంటూ ఆయన ఏం చెప్తున్నారు విందాం మనం కూడాను మను దండ దండస్మృతిలో యుక్తకర్మాణియు అనే సూత్రం ఉంది కదండి దాని అర్థం అయుక్తుడు యుక్తకర్మ చేసినచో దండించవలను అని కాలాంతరమున కొందరు ఈ అర్థాన్ని వ్యాఖ్యానిస్తూ అయోగ్యులైన శూద్రుడు యోగ్యులైన బ్రాహ్మణాదుల కర్మలు ఆచరించినచో వారిని శిక్షించాలి అని వక్రభాష్యం చెప్పేశారు ఈ విధంగా జాతిపరంగా వర్ణపరంగా నిరంకుశ వ్యాఖ్యలు చేస్తే పండితులు వేదవిధులైన బ్రాహ్మణులే కాక యావత్తు జాతిని మిగిలిన జాతులు వారు చీదరించుకోరా మరి చెప్పండి బ్రాహ్మణులకు ఒక ధర్మము ఇతర వర్ణం వారికి వేరొక ధర్మమనే ధర్మశాస్త్రాల్లో రాసిందా ఎక్కడైనా అలా జాతి జాతికి మార్పు చెందే ధర్మం ఎలా అవుతుంది అంటూ తీవ్రమైన స్వరంతో వారు ప్రశ్నించారట చాణక్యుల్లో అంతర్గతంగా ఈ విప్లవ భావావేశం పొంగి పొంగిపొర్లడాన్ని గుర్తించారు కళ్యాణస్వామివారు ఆయన్ని సమాధానపరుస్తూ నిజమే మనిషిని బట్టి జాతిని బట్టి వర్ణాన్ని బట్టి లేదా దేశాన్ని బట్టి మూలధర్మం మారదు భాష ఏదైనా జాతి ఏదైనా సత్యాన్నే పలకాలి ఇది మూలధర్మం అది మారదు కదా సరే ఇందాకటి ధర్మసూత్రానికి నువ్వు చెప్పేది అర్థం ఏమిటో చెప్పు వాళ్ళు ఎవరో వక్రించి రాశారని అంటున్నావు కదా మరి నువ్వు చెప్పు అంటూ అడిగట్ట యుక్త కర్మాణి చాయుతస్య అనే ధర్మసూత్రం జాతి భాష మత వర్ణపరమైనది కానే కాదు అసలు అది అసలు అర్థం ఏంటంటే యుక్తకర్మాణి అనగా అనధికారి చాయుయుక్తస్య అంటే అధికారికంగా నియమింపబడనివాడు అంటే రాజు చేత నియమించబడిన అధికారి చేయవలసిన పనిని ఆ అధికారం లేనివాడు చేస్తే శిక్ష అర్హుడవుతాడు అని అర్థం అంటే ఎవరి విధిని వారు నిర్వర్తించాలి ఇలాంటి అధికారం లేనివాడు అధికారిక కార్యక్రమం చేపట్టడం అయితే అంటే పరిపాలనలో జోక్యం చేసుకోవడమే అంటే ఇప్పుడు మనకు జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో నేను ఫలానా వాడి పార్టీ అని చెప్పుకుని వెదప్పన్లన్నీ చేస్తుంటారు కదా వీళ్ళు అది అలాంటి వాళ్ళన అనధికారకంగా అంటే హీజ్ నాట్ ఎంప్లాయిడ్ బై ఎనీ మినిస్ట్రీ ఏ రకమైన మినిస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు అయినా కానీ వాడు వాళ్ళ పేర్లు చెప్పుకుని కొన్ని వ్యధప్పను చేసేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి అధికారం ఇస్తే ఏమవుతుంది అన్నదే ఈ సూత్రంలో ఉన్న మూల అర్థము అంటూ చాణక్యుడు చెప్తున్నాడు అనమాట ఎవరికి అధికారం ఇస్తాడో ప్రభుత్వం వాళ్ళు వాళ్లే ఆ చేయాలి వేరే వాళ్ళు చేయకూడదు అలా చేసిన వాళ్ళు శిక్ష అర్హులవుతారు అవుతారు అన్నది ఇందులో చెప్పాడు అనమాట ఈయన అలాంటి అధికారం లేని అయుక్తులు అనధికారకంగా పాలనా విధులు చేయడం అంటే అది శాసన ధిక్కారం అవుతుంది కనుక అట్టివారు శిక్ష అర్హులు అంటూ ఆయన ముగిస్తూ ఈ అర్థం జాతి మత వర్ణములు వీటన్నిటికీ కూడాను అండి అది కనుకే ఇదే అసలైన అర్థం మూలధర్మ సూత్రంను రాసిన మనువు ఈ భావంతోటే ఈ సూత్రం రచించాడని నా అభిప్రాయం అదే నేను నా అర్థశాస్త్రంలో చెప్పాను అంటూ వివరించాట చాణక్యుడు శభాష్ కౌటిల్య శభాష్ నీ విశ్లేషణాత్మక బుద్ధి చాతుర్యం అమోఘం అంధవిశ్వాసాలకి అలవాటుపడిన ఛాందసవాదులు నిన్ను వక్రభాషి అని నింద వేయవచ్చేమో గాని మానవాభ్యున్నతిని కోరే నాగరీకులు నీకు తప్పక రుణపడి ఉంటారు నిజమే ధర్మం ఎప్పుడైనా ఎక్కడైనా ధర్మమే అది మారదు మాతృమూర్తిని అమ్మా అని పిలిచినా మరో భాషలో మరో పేరుతో పిలిచినా మాతృమూర్తి మారదు కదా నీ వాదనతోటి నేను ఏకీభవిస్తున్నానన్నాడు ఇందు శర్మ ప్రశంసాపూర్వకంగా చాణక్యుడు చూపులతోనే ఇందుశర్మకి కృతజ్ఞతలు చెప్పుకొని వారి వైపు తిరిగి అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నట్ట స్వాములు వారు తమ ముందున్న తాళపత్రిని పరిశీలిస్తూ సరే ధర్మాన్ని వెనక్కి నెట్టి అర్థాన్ని ముందుకు తెచ్చావు కదా మరి అర్థము ధర్మమునకు మూలం అని అన్నావు కదా ధనం మూలం మిదం జగత్ అన్నారు కదా ఆ అర్థంను క్రమశిక్షణలో ఉంచేదేది అంటూ ఆయన క్వశ్చన్ వేశారట అంటే ఒక థీసెస్ సబ్మిట్ చేయగానే దానికి సంబంధించిన ఇంటర్వ్యూని ఎంత బాగా తీసుకుంటున్నారో ఆయన చూడండి వెంటనే ఆ ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చారు న్యాయం దాన్ని క్రమశిక్షణలో ఉంచేది న్యాయమో అంటూ చెప్పారనమాట న్యాయమే జనులకు రాజ్యాధికారం మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తుంది న్యాయసమ్మతమైన ధర్మసూత్రాలనే జనులు ఆచరిస్తారు న్యాయసమ్మతంగా సంపాదించిన ధనమే సర్వసమ్మతమవుతుంది అందుకే న్యాయానికి నా అర్థశాస్త్రమునందు అధిక ప్రాధాన్యతనిచ్చాను గురువర్య అంటూ చెప్పాట న్యాయాన్ని చేకూర్చడానికి ఎలాంటి మార్గాన్నైనా అనుసరించినా నా దృష్టిలో తప్పులేదు దోషం కాదు పాపం అంతకంటే కాదు అది కుటిల మార్గమైనా సరే అంటూ కుటిల పదాన్ని ఒత్తి పలుకుతూ మాట్లాడేటాయన ఎందుకంటే అనుసరించే దారి ఏదైనా దాని ఫలితం మాత్రం తప్పకుండా న్యాయమే అవ్వాలి ఆ న్యాయమే ధర్మం అదే నా అభిమతం అదే ధర్మానికి నేను చెప్పిన భాష్యం అంటూ ముగించి వైపు చూశారు ఓహో అందుకేనా నీ గ్రంథంలో సామదానాలను వదిలి భేదోపాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చావు నువ్వు భేదోపాయం కుటిల మార్గమని నీకు తెలియదా మళ్ళా ఇంకొక ప్రశ్న సంధించారట ఎవరు మన కళ్యాణస్వామివారు తెలుసు తెలిసే నేను భేదోపాయానికి ప్రాముఖ్యతనిచ్చాను ఒకడు దేశద్రోహం చేసి శత్రురాజులతో చేతులు కలిపి మన రాజ్యానికి రాజుకి కీడు తలబెడుతున్నాడు అనుకుందాం అలాంటి వాడు సామ మార్గంతో చెప్తే అంటే మంచి మాటలతో లొంగుతాడా లొంగడు దానోపాయం పన్నుదామంటే శత్రువులు మనకంటే ఎక్కువ ధనం ఆశ చూపిస్తారు కనుక దానికి లొంగడు వాడు దానోపాయంతో వాడిని దండిస్తే వాడి స్థానంలో మరొక దేశ శత్రువులు తయారు చేసుకుంటారు అంతే కదా ఒకడు అమ్ముడు పోతే ఇంకొకడిని తయారు చేస్తారు అదే భేదోపాయం అయితే ఎవడు దేశద్రోహో వాడికి శత్రువులకి మధ్యలో మనమే అభిప్రాయ భేదాన్ని సృష్టిస్తే వాళ్లలో వాళ్లకే అపనమ్మకాలు కల్పిస్తే మనకి నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా ఇద్దరి మధ్య చిచ్చుపెట్టి ఒకరినికొకరు నరుక్కునేట్లుగా చచ్చెట్టుగా చేస్తాం అందువల్ల ఇటు మన దేశద్రోహి అటు మన శత్రువు ఏకకాలంలో నశిస్తారు యుద్ధం వల్ల సంభవించే హోమం కంటే దండోపాయం కంటే ఈ భేదోపాయం వల్ల ప్రాణ నష్టము జీవహింస చాలా తక్కువ ప్రజాక్షేమానికి శాంతి భద్రతలకి పెద్దగా విఘాతం కలగదు అందుచేతనే భేదోపాయం నాకు ఆరో ప్రాణం అదే నా శాస్త్రానికి మూలం అన్నట్ట మరి భేదోపాయం పాటించవలనంటే గూఢాచార వ్యవస్థను అంటే స్పైస్ ని తయారు చేయాలి అని చెప్తున్నారాయన బుద్ధి కుశలత సమయస్ఫూర్తి సాహసం మారువేషాల్లో వేయడంలో ప్రావీణ్యత శత్రు దేశ ఆర్థిక సాంఘిక రాజకీయ వ్యవస్థలోకి నేర్పుగా చొచ్చుకుపోయే తెలివితేటలు అక్కడ తిష్టవేసి వారిలో వారికి భేదాభిప్రాయాన్ని సృష్టించగల సామర్థ్యం కల యువకుల్ని చేరదీసి వారికి శిక్షణ ఇచ్చి గూఢాచారుగా తయారు చేసి పెట్టుకోవాలి మనం అవసరమైతే ప్రజాకంటకులైన రాజులను తప్పించి ప్రజా అనుకూలురైన సమర్థులను సింహాసనం ఎక్కించగల శక్తులుగా గూఢాచార్యులని తయారు చేసుకోవాలి సమర్థుడైన రాజు న్యాయసమ్మతమైన పరిపాలన ఉన్న దేశంలో రాజ్యంలోని ప్రజలు కూడా క్రమశిక్షణతోటి ధర్మబద్ధులే చరిస్తారు అంటే ఒక విధంగా ధర్మాన్ని పరిరక్షించడమే కదా మార్గం కుటిలమైన అంతిమ ఫలితం ధర్మస్థాపనే కదా ధర్మ వ్యవస్థలోనే ఆర్థిక వ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది అందుకే నేను ప్రతిపాదించిన ధర్మానికి మూలం అర్థము ఈ ఆర్థిక వ్యవస్థని అంటే ఈ ఎకానమిక్ స్టేటస్ని నిలబెట్టేది న్యాయం ఆ న్యాయ పరిరక్షణకి నా మార్గం భేదోపాయం ఈ మూడు వ్యవస్థలకు ఏకైక రూపమే అర్థశాస్త్రం కౌటిల్యుని అర్థశాస్త్రం అంటూ ముగించాడు చాణక్యుడు ధీర గంభీర స్వరంతో కొండ పోతగా కురుస్తున్న కుంభవృష్టి ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా క్షణకాలం పాటు అక్కడ నిశ్శబ్దం ఏర్పడిందట చాణుక్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసల చిరుసవ్వడి తప్ప మరే శబ్దమూ వినబడినంత నిర్లిప్త నిశ్శబ్దం అది అది ఒక్క క్షణం మరుక్షణం పరమశివుని డమరుకనాదం ప్రతిధ్వనించినట్లుగా టపటపటపమంటూ కరతాళధ్వనులు ఒకరిద్దరి చప్పట్లు కావవి చాణుక్యుడు చప్పున తలెత్తి చూశాట కళ్యాణస్వాములు వారి పక్కన ధర్మానందులవారు వారు వారి చెంతన రాజకీయ శాఖాధిపతి సుకల్పస్వామివారు మరికొందరు ఇతర శాఖాధిపతులు చాణుక్యుని అభినందిస్తూ హర్షాతిరేకాలతోటి చప్పట్లు కొడుతున్నారు ఇటు ఇందు శర్మ కళ్ళ నిండుగా ఆనంద బాలు నింపుకొని అత్యుత్సాహంతో చప్పట్లు కొట్టేస్తున్నాట అతి ఉత్సాహంతో చప్పట్లు కొడుతున్నాడు అంతవరకు వారంతా తెర వెనుక ఉన్నారని చాణుక్యుడు గ్రహించాడనమాట అంటే ఇంటర్వ్యూ కూడా ఎలా జరుగుతుందో చూడండి అతని ఇంటర్వ్యూ ఎంత రహస్యంగా జరుగుతుందో చూడంటే మిగతా వాళ్ళందరూ కూడాను వింటున్నారన్న విషయం కూడా ఇతనికి తెలియలేదన్నమాట అందరూ పెద్దలు తనని ఆ విధంగా అభినందిస్తుంటే తన అర్థశాస్త్రానికి ఆమోదముద్ర లభించిందని గ్రహించిన చాణక్యుడి మొహం వికసించిందట అంతలోనే తలవంచుకుని పెద్దలందరూ నన్ను మన్నించాలి బ్రాహ్మణుడు స్వజాతీ ధర్మాలను నిర్వహించి వార్ధక్యంన వానప్రస్థమును స్వీకరించి తపస్సు చేసి తరించవలననీ పితరులకు ఉత్తమగతులు కల్పించవలనని వేదాలు తెలుపుతున్నాయి ఆ వేద ధర్మానుష్ఠానకు విరుద్ధంగా ఇట్టి కుటిల లౌకిక కార్యానుష్ఠానాలను న్యాయధర్మాల పేరిట ప్రతిపాదించిన నేను తపోదూరుడునవుతున్నాను అన్నాడు బాధగా అంటే నేను బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణులకి పెద్దవారైపోయిన తర్వాత చక్కగాను తపోవనాలకు వెళ్ళిపోవాలి అని అలాంటి కుటుంబంలో ఉన్నవాణ్ణి ఇలాంటి రాజకీయ తులవీ రాసిన ఈ అర్థశాస్త్రాన్ని రచించినందుకు నాకు కొంచెం బాధగానే ఉంది అన్నట్టుగా మాట్లాడేట ధర్మానందుల వారు అతన్ని సమీపించి ఆప్యాయంగా భుజం తట్టి లేదు చాణక్య తపస్సు చేస్తే నీ నీవక్కడవే దాని ఫలితాన్ని పొందుతావు తపస్సు కంటే మిన్నయ్యన ధర్మోద్ధరణ వల్ల లోకమంతా కూడాను ఫలితాన్ని పొందుతుంది ఈ విధంగా నువ్వు ధర్మోద్ధరణకు కంకణబద్ధుడివై వశిష్ఠాది మహర్షులతోటి సమానుడువయ్యావయ్యా రాజపురోహితుడు వశిష్ఠుడు చేసింది ధర్మోద్ధారణే కదా నీవలే నిస్వార్థపరులైన బ్రాహ్మణోత్తములు ఎందరో ఇలాగా మన దగ్గర మంత్రులై రాజగురువులై ధర్మస్థాపనకి పాటుపడాలి అంటూ చెప్పారట మరి ఇంకా ఆయన ఏం చెప్తున్నారు ఆ విషయం రేపటి కాదలో తెలుసుకుందాం ఈయన శాస్త్రం ముందుకు వెళ్ళిందా ఆమోదం పొందిందా లేదా కూడా రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు